ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసీ మహా సమ్మేళనంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారక్క మహాజాతరకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే భక్తులు పోటెత్తుతున్నారు జాతర సమయంలో రద్దీ కోవిడ్ ఉధృతి దృష్ట్యా చాలామంది భక్తులు ముందుగానే అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుని గంటల తరబడి క్యూలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కుటుంబ సమేతంగా పసుపు కుంకుమలతో వనదేవతలకు పూజలు చేసి బంగారాన్ని సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకుంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు రద్దీగా మారుతున్నాయి దర్శనాల అనంతరం పరిసర ప్రాంతాల్లో వంటలు చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు మరోవైపు కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు భక్తులు నిబంధనలు పాటించాలంటూ మైకుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్లు పెంచడం సహా భక్తులు ఎక్కువసేపు క్యూలో ఉంచకుండా త్వరగా అమ్మవార్ల దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి ఈ మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఏపీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ముప్పై తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించారు వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు రాష్ట్రంలో రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నందున విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులు పొడిగించాలని తేదీపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు లోకేష్ లేఖ రాశారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని తెలంగాణ తమిళనాడు కేరళ రాష్ట్రాలు మరో రెండు వారాల పాటు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాయని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని తెలంగాణ తమిళనాడు కేరళ రాష్ట్రాలు మరో రెండు వారాల పాటు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాయని పేర్కొన్నారు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు పొడిగిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు పదిహేను ఏళ్లలోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడవద్దు గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది పది రోజుల వ్యవధిలోనే రోజుకు ఐదు వందల కేసుల నుంచి ఐదు వేల వరకు నమోదయ్యే పరిస్థితి నెలకొంది ఈ సమయంలో పాఠశాలలు ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థుల తల్లిదండ్రులను మరింత మానసిక క్షోభకు గురి చేయకుండా ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలి తక్షణమే సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు పిసిసి మాజీ అధ్యక్షుడు తెరాస రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధమైంది ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయంగా సుమారు రెండేళ్ల నుంచి తెరాస పార్టీ వ్యవహారాలకు దూరంగా డిఎస్ ఇటీవల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కావడంతో కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది సుమారు రెండేళ్ల నుంచి తెరాస పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న డిఎస్ ఇటీవల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కావడంతో కాంగ్రెస్లో చేరిక ఖాయమైంది రెండు వేల పదిహేను జూలైలో బంగారు తెలంగాణ లక్ష్యంగా తెరాసాలో చేరుతున్నట్లు ప్రకటించిన డీఎస్ రెండు వేల పదహారు జూన్లో ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం ఈ ఏడాది జూన్ ఇరవై ఒకటిన ముగియనుంది డిఎస్ రెండో రెండోతనయుడు అరవింద్ నిజామాబాద్ ఎంపీగా భాజపా తరపున ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది రోజుకి లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది భౌతిక దూరం మాస్కులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది కరోనా వ్యాప్తి నియంత్రణపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు